అన్ని పూజా కార్యక్రమంలో ముందు ప్రార్థించే దేవుడు వినాయకుడు. అలాంటి దేవునికి ఈసారి కరోనా వ్యాధి రూపంలో అవాంతరం ఏర్పడడం వలన అందరూ ఇంట్లోనే ఉండి పూజా కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ జిల్లా ప్రధాన కార్యదర్శి నక్కా వెంకటరమణ. రాజవర్శ నియోజకవర్గ పురప్రజలకు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఏ ఒక్క కార్యక్రమాన్ని తలపెట్టినా ఏ ఒక్క శుభకార్యాలు తలపెట్టినా ఫస్ట్ చేసేసి గణపతి పూజ కనుక ఫస్ట్ మనకు వచ్చినటువంటిది కూడా ఈ గణపతి ఉత్సవాలు. అలాంటిది ఇదివరకు భారీ స్థాయిలో వీధుల్లో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి ఊరేగింపులు చేసి ఈ స్వామి తాలూక పండుగలు చేసుకోవటం మనకు ఆనవాయితీ. కానీ ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఉన్నటువంటి ఈ కరోనా భయం వల్ల ఎవరూ కూడా వీధుల్లోనే వచ్చి పెద్ద పెద్ద బొమ్మలు పెట్టకుండా జనాలు గుమికూడకుండా ఎవరి ఇంటికి వాళ్ళే పరిమితమయ్యి ఆ విగ్రహాన్ని పెట్టి అది కూడా మట్టి విగ్రహాలు పెట్టి పూజ చేయవలసిందిగా అందరినీ కోరుతూ ఎవరిని కూడా వీళ్ళ నుంచి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే పూజ చేసుకొని ఆ స్వామి తాలూక కృపా కటాక్షాన్ని మీరు పొందాలని అందరికీ కోరుతూ అలాగే గాజువాక శాసనసభ్యులు అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యం పట్ల ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని కూడా ఈ నియోజకవర్గానికి అందాలని ఎమ్మెల్యే గారికి కూడా ఆయుర ఆరోగ్యాలు ఆ భగవంతుడు అంటే ప్రసాదించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి గాజువాక నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు నక్కా వెంకటరమణ, వైఎస్ఆర్ సిపి, జిల్లా ప్రధాన కార్యదర్శి.